ఈరోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా కర్నూలు నుంచి కర్నూలు నడిబొడ్డు నుంచి రాయలసీమ నుంచి నేను అప్పీల్ చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, సుగాలి ప్రీతి విషయంలో మీరు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే మీకు చిత్తశుద్ధి లేదని నేను అనుకోవాలి. ఒకవేళ మీరు న్యాయం చేయని పక్షంలో దీనిని మానవ హక్కుల కమిషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది. దయచేసి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ గారికి కూడా నేను విన్నపం ఇచ్చుకుంటున్నాను, విజ్ఞాపన వినవించుకుంటా ఉన్నాను. సుగాలి ప్రీతి విషయం దయచేసి రాష్ట్ర పోలీసు మీద విశ్వాసం లేకపోవడం కాదు, న్యాయం జరగలేదు కాబట్టి. ఇప్పటికైనా సరే ఆల్రెడీ నేను ఎస్పీ గారు మాట్లాడాలని తెలిసి వచ్చింది నాకు. సిబిఐకి దీన్ని అప్పచెప్పండి. సుగాలి ప్రీతి కేసుని మీకు స్థానికంగా ఉంటే స్థానిక నాయకులు దీన్ని ప్రభుత్వం చేస్తా ఉన్నారని తెలిసి వచ్చింది నాకు. అందుకని సిబిఐకి అప్పగించండి ఈ కేసు. ఒకవేళ మీరు సిబిఐకి అప్పగించని పక్షంలో మేము చల్లగా ఇక్కడ కూర్చొని ఇదే ప్రాంతంలో ఇంకొకసారి నిరాహార దీక్ష కూర్చొని ఒకరోజు నిరాహార దీక్ష కూర్చొని అప్పుడు కూడా మీరు వినకపోతే పరిస్థితులు ఎవరి చేతిలో ఉండవు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. జగన్ రెడ్డి గారు చెప్పాను, మీరు దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రి ఎలా పెట్టారు, ఉన్న పోలీస్ స్టేషన్ మీరు కర్నూలులో పెట్టండి. ఇక్కడ ఆడబిడ్డలు నలిగిపోతా ఉన్నారు, ముఖ్యంగా మైనారిటీ బాలికలు, ముఖ్యంగా మైనారిటీ తీరని బాలికల అత్యాచారాలు ఇప్పటికీ 10% ఎక్కువ పెరిగింది. 2018 కంటే 2019లో ఒక కర్నూలు జిల్లాలోనే ఎక్కువ పెరిగిన కేసులు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దీనిని మీరు దయచేసి సరిచేయండి. సరిచేయని పక్షంలో మేము ఇలాగ ప్రజాపోరాటం చేస్తాం, మరింత ముందుకి మీ మీద ఒత్తిడి పెంచుతాం. ఎందుకంటే మీరు ప్రజల మాన ఆడబిడ్డల మాన ప్రాణాలను మీరు రక్షించలేనప్పుడు, మీరు ఎన్ని దిశకాలను పెట్టినా సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు అది నిష్ప్రయోజనం అవుతుంది. జగన్ రెడ్డి గారికి పదే పదే నేను విన్నవించుకుంటా ఉన్నాను, దయచేసి సుగాలి ప్రీతి విషయంలో మీరు దయచేసి న్యాయం చేయండి. వైసీపీ ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటా ఉన్నాను, దయచేసి న్యాయం చేయండి. ఆ దోషులు ఎవరో, ఆ నిందితులు ఎవరో, వారికి కఠినంగా శిక్షలు పడేలా మీరు దయచేసి దీనిని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని మీరు వదిలేస్తే ఇది చాలా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను ఈ రోజుకి చాలా ఓపికతో ఉన్నాను, చాలా సంయమనంతో ఉన్నాను. నా మాటను చాలా నియంత్రణతో మాట్లాడుతున్నా. కడుపు మండి ఉంది నాకు, నాకు చాలా వేదన ఉంది. ఆడబిడ్డ బయటికి వెళ్తే ఇంటికి క్షణంగా రావాలని కోరుకునేవాడిని. ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంటుంది. దిశ తల్లిదండ్రులు మనకి క్షమించాలి, సుగాలి బిడ్డ తల్లిదండ్రులకి న్యాయం జరుగుద్ది. ఆవిడకి దివ్యాంగురాలు, నడవలేదు ఆవిడ. ఆవిడ ఓపికతో వచ్చి ఒక సామాన్య మహిళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఆవిడ చట్టాలు ఒక లాయర్ లాగా మాట్లాడుతుంటే తన బిడ్డకి అన్యాయం జరిగితే ఇంత వేదంతో తన కేసు తనే వాదించుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ. పార్వతిగా సుగాలి ప్రీతి తల్లిగా అన్నిటికంటే నాకు ఆవిడలో నాకు కదిలించేసిన సంఘటన, అయ్యా నా బిడ్డ చనిపోయింది న్యాయం చేయండి అని అడగట్ల. నా బిడ్డ లాంటి దుస్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు, ఏ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న ఆడబిడ్డకి ఎవరికి రాకూడదు. ఈ రోజుకి ఆవిడ చెప్పే మాటల ప్రకారం కానీ, నాకు తెలిసిన సమాచారం ప్రకారం కానీ, చాలా రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా, ముఖ్యంగా కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో కూడా, రెసిడెన్షియల్ విద్యాలయంలో కూడా ఆడబిడ్డల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద సత్వర విచారణ జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.